హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లాంటి నేను చూచాను. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. యాక్చువల్గా నిన్న యుఎస్ మార్కెట్స్లో చాలా ఫాల్ 1% దాకా పడడం జరిగింది అనమాట అండి. దానికి రీజన్ ఏంటంటే సిపిఐ డేటా రావడం జరిగింది, అండ్ సిపిఐ డేటా స్టిల్ ఇంకా కొంచెం ఎలివేటెడ్గా ఉండడానికి కొంచెం నెగిటివ్ రియాక్షన్ అనేది యుఎస్ మార్కెట్స్లో వచ్చింది అనమాట అండి. సో దానికి అనుగుణంగా మన మార్కెట్స్లో కూడా యాక్చువల్గా ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. బట్ కానీ నిన్న ఏదైతే లో ఉందో, నిన్న మొన్న లో రేంజ్ ఏదైతే ఉందో నిఫ్టీ, ఇట్ మేనేజ్ టు హోల్డ్ దట్ లెవెల్ అనమాట అండి. ఒక మంచి బౌన్స్ అయితే రావడం జరిగింది. బట్ కానీ నేను మీకు చెప్తూ వస్తున్నాను కదండి, ఆల్రెడీ ఐ హ్యావ్ బీన్ టెలింగ్ అనమాట అండి. సో 21,800 షుడ్ బి బ్రోకెన్ కంఫర్టబుల్లీ, రైట్? సో మీరు చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే లెవెల్ దగ్గరికి, ఆ కన్సాలిడేషన్ లెవెల్ దగ్గరికి. సో ఏదైతే మనం కన్సాలిడేషన్ లెవెల్ డ్రా చేసుకున్నామో ఇంచుమించు ఆ లెవెల్ దగ్గరే ఈరోజు క్లోజింగ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఒక రేంజ్ ఉందో, లెట్ మీ రిమూవ్ ద డ్రాయింగ్. సో ఏదైతే ఒక రేంజ్ ఉందో, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన రేంజ్ చాలా సిగ్నిఫికెంట్ రేంజ్ లాగా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి, ఖచ్చితంగా, రైట్? అండ్ ఇప్పుడు దాకా ఏదైతే లోయర్ హై లోయర్ లో ఆ ట్రెండ్ ఫార్మేషన్ ఉందో, జస్ట్ నౌ ఇట్ మేనేజ్ టు గో అబౌవ్, రైట్? సో ఇప్పుడు కొంచెం ఇట్ మే గో హయ్యర్ హై హయ్యర్ లో, రైట్? స్టిల్ నాట్ కన్ఫర్మ్ అనమాట అండి. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్, క్లియర్ కట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. బట్ కానీ అట్లీస్ట్ ఇట్ మేనేజ్డ్ అనమాట అండి, ఇట్ మేనేజ్ టు క్లోజ్. అండ్ ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కూడా బ్యాంక్ నిఫ్టీ కదా, సో ఎవరైతే కాల్ రేటింగ్ చేస్తారో దే మైట్ హ్యావ్ క్రష్డ్ అనమాట అండి, రైట్? ద మైట్ హ్యావ్ బీన్ క్రష్డ్ బై బయ్యర్స్ అనమాట అండి. చాలా వండర్ఫుల్గా వన్ సైడెడ్ ట్రెండ్ అనేది రావడం జరిగింది. యాక్చువల్లీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ గ్యాప్ ఫిల్ అనమాట అండి, బట్ కానీ ఫర్గట్ అబౌట్ ద గ్యాప్ ఫిల్, గ్యాప్ ఇంట్రాడేలో గ్యాప్ డౌన్ వచ్చింది, గ్యాప్ ఫిల్ ఎలాగో జరిగింది. బట్ కానీ ఆ మొమెంటం అయితే కంటిన్యూ అయింది. దానికి రీజన్ ఏంటంటే మేబీ ఇట్ కుడ్ బి ఎక్సెసివ్గా ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నారో, ఈ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ నేను చూడడం జరిగింది అనమాట అండి. లైక్ 30 lakhs, 40 lakhs కాంట్రాక్ట్స్ చాలా ఎక్కువ పొజిషన్, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో అవి చూస్తే కనుక ఈ పొజిషన్స్లో ఉన్నాయన్నమాట అండి. కొన్ని కొన్ని స్ట్రైక్ ప్రైజెస్ 200-300 points పైన కొంచెం ఎక్కువ సెల్లింగ్ జరిగినట్టుగా నాకు అనిపించింది అనమాట. వాళ్ళందరూ ట్రాప్ అయిపో ఉంటారు, దే మేట్ హవ్ లాస్ట్ అనమాట అండి అందరూ కూడా, రైట్? సో అది క్లియర్గా కనిపించింది అనమాట ఫ్రెండ్స్, రైట్? సో అయితే ఈ బౌన్స్ ఎంతవరకు సస్టైన్ అవుద్ది, రేపు కంటిన్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కంటిన్యూ అయితే వెల్ అండ్ గుడ్. సో వీ కెన్ సీ 21,900 and 22,000 మళ్ళీ లెవెల్స్, మళ్ళీ ఆ లెవెల్స్ చూసి అవకాశాలు ఉంటాయన్నమాట అండి. అదర్వైజ్ అగైన్ మళ్ళీ కనుక బ్రేక్ అయితే అగైన్ ఇట్ విల్ కంటిన్యూ అనమాట, రైట్? ఫర్ ద షార్ట్ టర్మ్ అట్లీస్ట్ ఒక చిన్న రిలీఫ్ లాగా సో మార్కెట్స్ అయితే ఈరోజు బాగానే హోల్డ్ అవడం అయితే జరిగిందనమాట అండి, రైట్? అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ఈజ్ యాక్చువల్లీ డీరెయిల్డ్ అని చెప్పాలన్నమాట అండి. నిఫ్టీతో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది, మీరు చూసారు కదా. సో బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ ఎక్కువగా ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్ కదా, ఎక్కువగా ట్రేడింగ్ జరిగే ఇన్స్ట్రుమెంట్ అనమాట అండి. సో అందువల్ల ఎక్సెసివ్ ట్రేడింగ్ అయితే జరుగుతుంది మీకు తెలుసు కదా. సో దానివల్ల కూడా సో వైలెంట్ మూవ్స్ అనేవి కామన్ అనమాట అండి, సో బ్యాంక్ నిఫ్టీలో, రైట్? సో అయితే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట అండి. సో 15 minutes టైం ఫ్రేమ్లో సో కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ లాగా సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ బ్రేక్ అయింది, అండ్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర, ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే క్లోజింగ్ బేసిస్ మీద రావడం జరిగింది. దట్ ఈస్ అరౌండ్ 46,000 లెవెల్ అనమాట అండి. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ లాస్ట్ 2 candles, 2 bars కొంచెం క్లోజ్ అవ్వడం జరిగింది. మేబీ దట్ ఈస్ ఇంటర్డే ఎవరైతే ఉన్నారో ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు. బట్ కానీ ఇట్ ఈస్ హోల్డింగ్ 45,700 లెవెల్ హోల్డ్ అవుతుంది అనమాట అండి. సో అండ్ మొమెంటమ్ కంటిన్యూ అవుతాయి కనుక యాజ్ పర్ రేంజ్ క్యాల్కులేషన్ టార్గెట్స్ వచ్చి 46,600 and 700 లెవెల్స్, 800 లెవెల్స్ దాకా సో బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూషన్ అవి ఛాన్స్ ఉందన్నమాట. అయితే రేపు ఈ ఏదైతే ఈరోజు మూవ్ వచ్చిందో దానికి కంటిన్యూషన్ రావాలన్నమాట అండి, అది ఇంపార్టెంట్ అనమాట అండి. సో అది ఎంతవరకు వస్తుంది కంటిన్యూషన్ అనేది, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టు బి వాచ్డ్ అనమాట అండి. సో అయితే ప్రస్తుతానికైతే ఒక మంచి క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ రావడం జరిగింది. అండ్ ఏదైతే ఒక 3-4 days నుంచి ఒక రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ని బ్రేక్ చేసి క్యాండిల్ లాగా ఈరోజు రావడం జరిగిందనమాట అండి. 1-3 గత 3 రోజులుగా బ్రేక్ చూడొచ్చు అనమాట అండి. సో ముందు రోజు లైక్ 8 February ఏదైతే క్యాండిల్ వచ్చిందో, గత 3 రోజులు ఆ రేంజ్లో ఉండడం జరిగింది. ఈరోజు అట్లీస్ట్ 8 February క్యాండిల్ క్లోజింగ్తో పోలిస్తే కంఫర్టబుల్గా ఓపెనింగ్ తర్వాత నుంచి ఇట్ క్లోజ్డ్ హయ్యర్ కదా. సో బుల్లిష్ క్యాండిల్ లాగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట క్లియర్ కట్గా. సో అందువల్ల ఇట్ అండ్ లెట్ అస్ హోప్ సో బుల్లిష్నెస్ కంటిన్యూ అవుతాం, చూద్దాం. బట్ కానీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే, మళ్ళీ ఎఫ్ఐఎస్ ఏం చేశారండి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే, బట్ వీ లవ్ అమదర్ కంట్రీ, ఇండియాలో కాదని చెప్పి 3,900 crore వాళ్ళు సెల్ చేయడం జరిగింది. సో ఇది ఏంటనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనమాట అండి. ఇంకా అగ్రెసివ్ సెల్లింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఎవ్రీ రైజ్, ప్రతి రైజ్లో కూడా దే ఆర్ సెల్లింగ్ అనమాట అండి. ఓకే,
మేబీ యుఎస్ ఆర్ సమ్ అదర్ డెవలపింగ్ ఎకానమీస్ కొంచెం అట్రాక్టివ్గా ఉండొచ్చు వాల్యుయేషన్స్ పరంగా, ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం హయ్యర్ ఎలివేటెడ్గా చాలా అవుట్ పర్ఫామ్ చేసాం మనం గ్లోబల్ పీర్స్తో పోల్చుకుంటే కనుక. అందువల్ల మేబీ ఇంకా బెటర్ రెవెన్యూస్ ఏదైనా ఉన్నాయా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అని మాట అండి. మేబీ దట్ ఈస్ ద రీజన్ దే హ్యావ్ బీన్ టేకింగ్ అవుట్ కంటిన్యూగా, దే హ్యావ్ బీన్ పుల్లింగ్ అవుట్ ద మనీ కదా. సో కంటిన్యూగా ఎఫ్ఐస్ అయితే మనీ ఇండియన్ మార్కెట్స్ నుంచి దే ఆర్ టేకింగ్ అవుట్. 3,930 కోట్లు సెల్ చేయడం జరిగింది. దానికి మరి డిఐఎస్ 2,900 కోట్ల దాకా సుమారుగా బయ్యింగ్ చేసి సపోర్ట్ చేసి 100 పాయింట్ నిఫ్టీ అయితే మాత్రం పెరగడం జరిగింది అన్నమాట అండి. రైట్, అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్, ఈరోజు కొంచెం పర్లేదు అనమాట అండి. స్టాక్స్లో మొమెంటం కనిపించింది. యాక్చువల్గా నిన్న అయితే మాత్రం ఐ వాజ్ డౌటింగ్ అనమాట. సో మార్కెట్ యొక్క స్ట్రెంత్ అయితే నాకు చిన్న డౌట్ఫుల్గానే అనిపించింది అనమాట అండి. బట్ కానీ ఈరోజు ఓవరాల్గా కొంచెం స్ట్రెంత్ మార్కెట్లో, కొన్ని సర్క్యూట్స్, కొంత బ్రేక్అవుట్స్, కానీ మళ్ళీ కొంచెం మొమెంటం అయితే బయ్యింగ్ అయితే కనిపించింది. బయ్యింగ్ ఇంట్రెస్ట్ అయితే ఉందన్నమాట అండి. సో అడ్వాన్స్ డిక్లైన్ కూడా మీకు అదే చెప్తుంది ఇక్కడ, మీరు చూడొచ్చు అనమాట. రైట్, అండ్ ఇండియా విక్స్ కొంచెం ఇట్స్ ఓకే అనమాట అండి, కొంచెం 2-3% తగ్గింది. సో నథింగ్ మేజర్ అబౌట్ దట్. అండ్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పినట్టుగా డౌ ఇవన్నీ కూడా నిన్న యాక్చువల్గా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఎస్ఎన్పి ఇవన్నీ కూడా 1% దాకా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. అంటే ఎనీ న్యూస్ ఆల్రెడీ బాగా కొంచెం వెళ్ళున్నాయి కాబట్టి ఏదో ఒక న్యూస్ కావాలి కదా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి, ఆ సిపిఐ వంక పెట్టుకుని కొంచెం రావడం జరిగింది. ఎనీహో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో రేట్ కట్స్ అవి ఉండకపోవచ్చు, ఎనీహో దట్ ఈజ్ ఆల్రెడీ ఆబ్వియస్ అనమాట అండి. యుఎస్ ఎలాగా, సో అది మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్లు ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసినట్టుగా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఉండొచ్చు మేబీ అని చేస్తున్నారన్నమాట ఎక్స్పెక్టేషన్. బట్ కానీ స్టిల్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రాకపోతే మాత్రం సో ఇంకా లేట్ అవి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద మార్కెట్స్ అనమాట అండి. రైట్, బట్ కానీ లైక్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి యుఎస్లో జనరల్లీ దే విల్ ట్రై టు హోల్డ్ అనమాట అండి మార్కెట్స్ని ఏదో రకంగా పైకి తీసుకెళ్ళడానికి, ఆల్ ఈజ్ వెల్ ఫ్యాక్టర్ లాగా మార్కెట్ అంతా బాగుందని చూపించడానికి డెఫినెట్గా దే విల్ ట్రై. రైట్, దట్ ఈజ్ వన్ ఆఫ్ ది లైక్ పారామీటర్స్ అనమాట అండి. సో వాళ్ళ ఎలక్షన్స్లో చూడడానికి మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఓవరాల్ ఎకానమీ డైరెక్షన్ ఎలా ఉందని చూడడానికి షేర్ మార్కెట్ యొక్క ప్రజెంట్ కండిషన్ కూడా దే విల్ బి వాచింగ్ అనమాట. రైట్, ఎలక్షన్ టైంలో సెంటిమెంట్ కింద తీసుకుంటారు అనమాట అండి. అందువల్ల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. రైట్, ఓకే, అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, పిఎస్సిస్ వన్స్ అగైన్ వండర్ఫుల్ అనమాట అండి. పిఎస్సి బ్యాంక్స్ కూడా బాగా పెరగడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ షో అనమాట అండి. రీసెంట్ సెల్ ఆఫ్ తర్వాత మళ్ళీ దే ఆర్ ట్రయింగ్ టు హోల్డ్ అనమాట అండి, బాగానే హోల్డ్ అవ్వడం జరిగింది. 3% దాకా పెరగడం జరిగింది అనమాట అండి. అండ్ ఎక్సెప్ట్ ఐటీ అండ్ ఫార్మా విచ్ ఆర్ డిఫెన్సివ్స్, రైట్, ఆ రెండు సెక్టర్స్ తప్ప మిగతా సెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. మళ్ళీ అగైన్ దెర్ ఈజ్ రైట్ ఫెస్టివ్ మూడ్ అనమాట అండి. మళ్ళీ మొన్నటిదాకా వండర్ఫుల్ ట్రెమెండస్ ర్యాలీ చూసాం మనం, యూకో బ్యాంక్ కానివ్వండి, ఐఓబీ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ ర్యాలీ వచ్చి నవ్ దే ఆర్ ఇంటూ సెల్ ఆఫ్ కదా, కొంచెం సెల్ ఆఫ్ అయితే వచ్చింది కదా. రైట్, సో విల్ వెయిట్ అండ్ సీ. సో చిన్న బౌన్స్ అయితే వచ్చింది, బట్ కానీ హౌ లాంగ్ ఇట్ విల్ సస్టైన్, ఎంతవరకు అది హోల్డ్ అవుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ కానీ నేనైతే ఇండివిజువల్ ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయాను అనమాట అండి. షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్ వచ్చింది, లైక్ ఐఓబీ లాంటి స్టాక్స్లో 20% అలా విత్ ఇన్ మ్యాటర్ వన్ వీక్లో వచ్చినప్పుడు ఐ హెవ్ బుక్డ్ ప్రాఫిట్ అనమాట. రివర్స్ అయినప్పుడు ఐ హెవ్ ఎగ్జిటెడ్ అనమాట అండి. ఓకే, బట్ విల్ వెయిట్ అండ్ సీ, లెట్ ఇట్ గో ఈవెన్ హయ్యర్, అప్పుడు ఆలోచిద్దాం అనమాట అండి. అండ్ కమింగ్ టు ఇండివిజువల్ స్టాక్స్, రైట్, సో జూబిలెంట్ ఇండస్ట్రీస్ గురించి నిన్న మీకు షేర్ చేయడం జరిగింది. సో మన లైవ్ స్ట్రీమ్లో నేను షేర్ చేసిన ఒకే ఒక స్టాక్ అనమాట అండి, అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ రైస్, ఈరోజు 20% అప్పర్ సర్క్యూట్ అనమాట అండి. అంటే ఎవరైనా మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే కనుక సో మీరు చూడొచ్చు అనమాట అండి. యూ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. సో బ్రేక్అవుట్ దగ్గర నుంచి ఏదైతే రేంజ్ ఉందో టార్గెట్ రేంజ్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోవడం జరిగింది అనమాట అండి. లుక్ ఎట్ దిస్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెక్నికల్స్ అనమాట అండి. బట్ కానీ టెక్నికల్స్లో కూడా ఈ చార్ట్ ప్యాటర్న్స్ రకరకాలు ఉంటాయి, బిహేవియర్ ఒక్కొక్క స్టాక్ ఒక్కోలా ఉంటుంది కదా. ఇది కొంచెం అంత సూపర్ స్ట్రక్చర్లాగా అనిపించలేదు అనమాట నాకు యాక్చువల్గా. నేను కూడా యాక్చువల్గా కొంచెం తక్కువ క్వాంటిటీ కొన్నాను, బట్ ఐ బాట్ సమ్ క్వాంటిటీ అనమాట అండి, అండ్ ఐ మేడ్ డీసెంట్ ప్రాఫిట్స్. రైట్, విత్ ఇన్ 2 డేస్లోనే ఐ మేడ్ 20% ప్రాఫిట్స్ అనమాట అండి. ఓకే, అండ్ ఇంకా ఎందుకు మళ్ళీ నేను అగైన్ ఐఎమ్ షేరింగ్ అంటే, ఇంత సర్క్యూట్ పడుతుంది అండ్ అట్ ద సేమ్ టైం బ్రేక్అవుట్ అవ్విన తర్వాత ఇట్ ఈస్ కన్ఫర్మింగ్ ఎ కైండ్ ఆఫ్ ఒక ప్యాటర్న్ అనమాట అండి. ఈ ప్యాటర్న్ ఏంటో మీకు తెలుసు, మీరు అందరూ కూడా కామెంట్స్లో పెడతారు కదా. రైట్, ఓకే, సో ఈ ప్యాటర్న్ అనేది అండ్ ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యి ముందు డైలీ టైం ఫ్రేమ్లో ఈ ప్యాటర్న్ అంటే చార్ట్లో పెట్టండి ఫ్రెండ్స్, మన కామెంట్స్లో పెట్టండి. ఓకే, సో మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అయ్యేకి మీకు ఆల్రెడీ ప్యాటర్న్స్ గురించి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. టార్గెట్ చాలా వండర్ఫుల్గా ఉంది. వేరేజ్ ఈ ఫార్మేషన్ ఈ బ్రేక్అవుట్ వచ్చే టైంలో ఈ స్ట్రక్చర్ ట్రయాంగిల్ లాగా ఫామ్ అవ్వడం, సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అవ్వండి, దట్ ఈస్ గుడ్ సైన్ అనమాట అండి, వండర్ఫుల్గా. సో దెర్ ఈస్ అ మోర్ స్టీమ్ లెఫ్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట, ద కైండ్ ఆఫ్ వాల్యూమ్స్ అండ్ క్యాండిల్ ఫార్మేషన్ బట్టి. ఇంకా ప్రైజ్ రేంజ్ అయితే సైకు 4 డిజిట్స్ అవకాశాలు కనబడుతున్నాయి అనమాట అండి. 875 ఉంది, మేబీ 1000 ఆ లెవెల్స్కి అన్న వెళ్తామో, విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. రైట్, ఓకే అండి. రైట్, సో యాక్చువల్గా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ వెరీ స్లో మూవ్ అనమాట అండి, అందుకే ఇది యాక్చువల్గా నేను
రైట్, తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట అండి. మూమెంట్ వస్తుంది బట్ కానీ స్లోగా, నిన్న కూడా ఐ థింక్ నేను మెన్షన్ చేయడం జరిగింది, స్లోగా మళ్ళీ చాలా టైం తీసుకుని మళ్ళీ వెళ్తుంది. అంటే ప్రైస్ బిహేవియర్ అంత సూపర్గా లేదు అనుకున్నాం బట్ కానీ, బట్ ఈ క్యాండిల్ తర్వాత ఫుల్ బాడీ మారుబోజి క్యాండిల్ అంటాం కదా, ఎక్స్ట్రీమ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది క్యాండిల్లో కనిపించింది అనమాట అండి. నిన్న కొంచెం మార్కెట్ వీక్గా ఉంది కదా, కొంచెం వచ్చినప్పటికీ కూడా ఐ వాజ్ హోల్డింగ్ అనమాట. సో నౌ ద పేషెన్సీ పెయిడ్ అనమాట, వన్ డే పేషెన్సీ టూ డేస్లోనే మంచి రిటర్న్ అనేది రావడం జరిగింది అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు అదర్ స్టాక్ ఐడియాస్, బాష్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ఈరోజు రెండు స్టాక్ ఐడియాస్ ఉన్నాయి, నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నవి. యాక్చువల్గా పావలాది రూపాయి షేర్లే బాగా పెరుగుతాయి, ఎక్కువ కొనొచ్చు, చాలామంది ఈ కాన్సెప్ట్లోనే ఉంటారు కదా. బట్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, 27,000 అనమాట అండి ప్రైస్, కాస్ట్ 25,000 దాటి ఈరోజు 27,000కి సో వెళ్తుంది అనమాట అండి. అయితే ఇందులో చాలా వండర్ఫుల్ ప్యాటర్న్స్ ఐ థింక్ ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ట్రెండ్ లైన్స్ ఇలా డ్రా చేస్తున్నాయంటే నేను డిస్కస్ చేయడం జరిగింది, మీకు షేర్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా ఏదైతే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో సమ్వేర్ 18,000 ఆ లెవెల్స్ దగ్గరే మీరు చూడొచ్చు అనమాట అండి. ఇఫ్ నాట్, అక్కడ కాకపోయినా మన రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, 21,000 దగ్గర మీరు తీసుకున్నా కూడా ఒక 6,000 రూపీస్ అనేది ప్రైజ్ స్టాక్ ఆ లెవెల్ నుంచి పెరగడం జరిగింది అనమాట అండి. సమ్వేర్ నవంబర్ డిసెంబర్లో ఆ లెవెల్ నుంచి ఇక్కడ పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అగైన్ వై ఐఎమ్ షేరింగ్ అంటే, నౌ ఇట్ ఈస్ ఎట్ ఎ న్యూ లైఫ్ టైమ్ హై అండి. ఇర్రెస్పెక్టివ్ మార్కెట్ కండిషన్తో సంబంధం లేదు, స్టాక్ ఈజ్ రాకింగ్, జస్ట్ స్టాక్ మాత్రం వండర్ఫుల్గా పెర్ఫామ్ చేస్తుంది అనమాట అండి. బాష్ స్టాక్ మీకు తెలుసు కదా, ఫండమెంటలీ ఆల్సో వెరీ గుడ్ కంపెనీ. సో మీరు చూడొచ్చు అనమాట అండి, లాంగెస్ట్ కన్సల్టేషన్ రైట్. సో 2015 ఐ థింక్ 2015 ఏదైతే హై ఉందో 2015 ఐదు ఆ 8 ఇయర్స్ తర్వాత మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అంటాం అనమాట అండి. సో మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ తోటి స్టాక్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట అండి. సో అండ్ ఐఎమ్ లుకింగ్ 35,000 మేబీ అలాంటి టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే స్టాక్లో కనిపిస్తున్నాయి అనమాట రైట్. వీళ్ళు వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. బ్రేక్అవుట్ అయితే అవ్వింది అండ్ డిస్క్లైమర్ ఫ్రెండ్స్, నేను ఇంకా పొజిషన్ తీసుకోలేదు, జస్ట్ ఐఎమ్ ప్లానింగ్ అనమాట అండి. అండ్ మీకు తెలుసు కదా, ఐ విల్ బి డూయింగ్ పిరమిడింగ్ ఒకేసారి అగ్రెసివ్గా చేయకుండా. సో యాజ్ అండ్ వెన్ ప్రైస్ గోస్ అప్ స్లోలీ ఐ విల్ బి యాడింగ్ అనమాట, బేస్డ్ ఆన్ దట్ రైట్. ఓకే, అండ్ అదర్ స్టాక్ వచ్చి లూమాక్స్ రైట్. ఆటో యాన్సిలరీ స్టాక్స్ మొమెంటం చాలా బాగుందనమాట అండి. సో లూమాక్స్ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక సో కైండ్ ఆఫ్ అగైన్ సేమ్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనమాట అండి. సో కైండ్ ఆఫ్ డ్రాయింగ్ ఇస్ నాట్ గుడ్ రైట్. సో కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసుకుని సో బ్రేక్అవుట్ ఇంకా అవ్వలేదన్నమాట అండి, జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఎంట్రీ. 475-480 లెవెల్స్ దాటితే కనుక సో దెన్ అప్పుడు నేను పొజిషన్ తీసుకుంటాను అనమాట అండి. వన్స్ అగైన్ పెరిగి స్టాక్సే పెరుగుతూ ఉండడానికి అనదర్ ఎగ్జాంపుల్ అనమాట అండి లూమాక్స్ ఆటో. ఫర్ లాస్ట్ 2 ఇయర్స్ ఇట్ హ్యాస్ బీన్ ఇంచింగ్ హయ్యర్. బట్ మీన్వైల్ మధ్య మధ్యలో కొంచెం చిన్న చిన్న ఫుల్ బ్యాక్స్ వస్తున్నాయి అనమాట అండి. బట్ కానీ ఓవరాల్ ప్రైస్ స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట అండి. సో ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ రైట్. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత సో లుక్ అట్ దిస్ రైట్. సో ప్రైస్ ఈజ్ మేకింగ్ హయ్యర్ హే హయ్యర్లో రైట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్టాక్స్ అనమాట అండి. సో వండర్ఫుల్గా సో స్టాక్ ప్రైస్ స్ట్రక్చరు చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇట్ ఇంకా ఇట్ సీమ్స్ ఈవెన్ మోర్ బుల్లిష్ అనమాట, ఇంకా మొమెంటం కంటిన్యూ అవుతుందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. బట్ ఎనీ హౌ ఐ విల్ వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్, ఐ విల్ వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు క్లోజ్ అబౌవ్ 470, అప్పుడు మాత్రమే అట్ దట్ టు నేను చెప్పాను కదండి పిరమిడింగ్ ఓన్లీ తక్కువ ట్రాన్స్ తోటి నేను యాడ్ చేస్తాను, అగ్రెసివ్గా యాడ్ చేయను. ఎందుకంటే వీ నెవర్ను ఎంత ఆల్రెడీ పైకి వెళ్ళినాయి ఒకేసారి రైట్. సో కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటే మార్కెట్ సెంటిమెంట్ బాగోకపోతే, కాబట్టి వీ హ్యావ్ టు బీ కాషియస్ అండ్ టెక్నో ఫండా స్టైల్ నేను ఏదైతే ఫాలో అవుతానో అదే నేను దాని ద్వారా నేను ఇన్వెస్టింగ్ అనేది ఇందులో చేయడం జరుగుతుంది అనమాట అండి ఫ్రెండ్స్ రైట్. ఓకే అండి, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ అనమాట అండి. సో కొంచెం డీటెయిల్గా చెప్పడం జరిగింది రైట్. ఐ హోప్ నిన్న కొంచెం షార్ట్ వీడియో చేశాను కదా, సో అందువల్ల ఈరోజు కొంచెం డీటెయిల్గా వీడియో చేశాను అనమాట అండి. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి, అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో, బాయ్.